హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్పైసీ స్పైసీ పుదీనా పలావ్. దీనిలో బంగాళదుంప కుర్మా కానీ నాన్ వెజ్ కర్రీ కానీ ఏదైనా బాగానే ఉంటుంది. ఏది లేకపోయినా రైతాతో అన్న లాగించేయచ్చు. సరే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు దోరగా ఫ్రై అయింది కదండి, దీన్ని సపరేట్ చేద్దాం. దీనిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి, వీటిని సపరేట్ చేద్దాం. ఇప్పుడు అదే బాండీలో పలావ్ దినుసులను వేసుకుందాం. 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, కొన్ని బిర్యానీ ఆకులు, 4 మరాఠీ మొగ్గలు, 1 అనాసు పువ్వు. మీ దగ్గర పలావ దినుసులు ఏమున్నా వేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. దీనిలో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 6 పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు నానబెట్టిన గ్రీన్ బటానీ వేసుకుందాం. దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పుదీనా పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 1 కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ కలుచుకోవాలి. నేను 1 కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నానండి. కొబ్బరి పాలు 1 కప్పులో సగం వచ్చినాయండి, మిగిలినవి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని రైస్లో యాడ్ చేసుకుందాం. రైస్ అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం. పుదీనా పలావ్ రెడీ అయిందండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. రైస్ ఏమాత్రం విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా పులావ్ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. పైన కొద్దిగా కొత్తిమీర, టమాటాతో గార్నిష్ చేసుకుందాం. పుదీనా పులావ్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.